మండలం తాడంగిపల్లి పంచాయతీలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు బీకే పార్దసారిది, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ శ్రీ సత్యసాయి, జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం తాడంగిపల్లి మోపార్లపల్లిలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఇదేం కర్మ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెనుకొండ మాజీ ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు బీకే పార్దసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సవితమ్మ పాల్గొని ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ జగన్ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ ప్రజాభిప్రాయాలను అడిగి తెలుసుకుంటూ ఇదేం కర్మ పోస్టర్లను చూపిస్తూ ముందుకు సాగారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాంజు, మండల కన్వీనర్ నరహరి, జిల్లా పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు సుబ్రత్నమ్మ, లీలావతమ్మ, జిల్లా అధికార ప్రతినిధి నరసింహులు, నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు చిన్నప్పయ్య, పార్టీ సీనియర్ నాయకుడు మాధవ నాయుడు, బీకే శశిభూషణ్, టైలర్ ఆంజనేయులు, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు ఈసీ హరీష్, కేఎన్ అశ్వర్ధ నారాయణ, మురళి, సానిపల్లి వెంకటేష్లు, కె నాగేంద్రబాబు, మాజీ ఎంపీటీసీలు అక్బర్, చంద్రశేఖర్, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు గ్రామాల్లోకి వచ్చిన సందర్భంలో అడిగాం, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయా తగ్గినాయా అంటే అందరు కూడా ముక్తకంఠంతో, నాయనా మేము ఏమి తినాలా, ఏం ఎట్లా బతకాల మేము, ఈ రోజు నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ రోజు ధరలన్నీ పెరిగిపోయినాయి, అదే విధంగా అమ్మబోతే అమ్ముకోలేకపోతే ఏమన్నా పంటలు పండించేటువంటి వస్తువులను అమ్ముకోలేకపోతే అడవి కొనేకపోతే కొనివేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది, మన గ్రామాల్లో ఉండే మన ప్రాంతంలో ఉంది. ఈరోజు చూస్తున్నాం మన ప్రాంతంలోనే పచ్చికరు వచ్చింది. అక్కడికి వెళితే ఒక ఆమె చెప్పింది, నాయన మేము కంది పంట వేసాం అసలు నాశనం అయిపోయింది, లాస్ట్ ఇయర్ కొంత వేరుశనగ పంట వేస్తే అది కూడా పూర్తిగా నష్టపోవడం కూడా జరిగింది, ఎట్లా బతకాలని. అదేవిధంగా కొంతమంది అక్కడికి వెళితే పాపం ఆయనకి ఆ కళ్ళు సరిగా కానరావు, అసలు మనిషే అధ్వానంగా ఉన్నాడు, ఆయనకి పిల్లలు లేరు ఎవరు లేరు, అయినా కూడా ఆయనకి పెన్షన్ ఇవ్వలేదని ఆయన కూడా మొరుపెట్టుకోవడం జరిగింది. అట్లా ఈరోజు చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఏం చెప్పాడంటే ఎలక్షన్ ముందు ఆ రోజు 3000 రూపాయలు ఇస్తానని చెప్పేశాడు. తర్వాత క్రమంలో చూస్తే 2250, 2500, ఎలక్షన్ వస్తామంటే 2750 ఇస్తానని కానీ ఇవని. అయితే మనం చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పింది 3000 ఇస్తామని చెప్పి, మనమే గెలిచింటే ఒకేసారి 3000 ఇచ్చేవాళ్ళం, ఈ రోజు పెంచుతా పోతా అన్నాడు. అయితే ఈ రోజు జనవరి 1వ తారీఖు నుండి 2750 ఇవ్వాలంటే డబ్బులు లేవు. ఆ డబ్బులు లేకున్నటువంటి పరిస్థితిలో ఈ రోజు గ్రామానికి గ్రామ పంచాయతీలో కూడా అక్కడక్కడ పంచాయతీకి 20-30 కూడా పీకేలు అనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు అందరు కూడా నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దీని మీద కూడా పోరాటం తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా పోరాటం చేస్తాం, భవిష్యత్తులో ఈ ప్రభుత్వం మెడల వంచైనా సాధిస్తాం ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తామన్న. రైతులకు ఈరోజు చూస్తే ఆ ప్రభుత్వంలో చూస్తే మనము డ్రిప్ పరికరాలు ఇచ్చాం 90%, అదే విధంగా ట్రాక్టర్లు ఇచ్చాం, గుంటకులు ఇచ్చాం, గొర్రెలు ఇచ్చాం, అన్ని ఇచ్చాం సబ్సిడీ ధరల మీద. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రిప్ అనేది కనీసం ఒక జాండి కూడా ఎక్కడ కూడా రైతాంగానికి ఇచ్చి ఆదుకోలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో